చిరంజీవి గారు అంటే గౌరవం ఉంది, చిరంజీవి గారు అంటే మెగాస్టారు, చిరంజీవి గారు అంటే పెద్ద పెద్ద సినిమాలు తీశారు. సర్లే ఆయన ఆయన పేరు పెట్టి అన్నారా అని ఏదన్నా సరే నువ్వు ఆయన అన్నట్టు మీరు ఫీల్ అయిపోతారు ఎందుకు? కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమందిని అంటే నువ్వెందుకు ఫీల్ అవుతావు? సో చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో వారు మాట్లాడింది ఏంటంటే రాజకీయాలు రాజకీయాలుగా చూడాలి, రాజకీయ నాయకులు వీటి గురించి మాట్లాడితే బాగున్ను, సినిమాల్లో ఒక రాజకీయాలని లాగొద్దు అనేటువంటి మాటలు మాట్లాడినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. అది మాకంటే ముందు వారు తమ్ముడు చెప్పుంటే బాగున్నదని నా అభిప్రాయం. ముందు ఆ మురికి లేకపోతే ఈ రకమైనటువంటి మాటలు ఈ రకమైనటువంటి అంశాలు మాట్లాడినటువంటి వారి తమ్ముడికి వారు నోరు కడుగుతారో లేకపోతే వాళ్ళు ఆయన ఒళ్ళు కడుగుతాడో లేకపోతే ఆయన ఏం కడుగుతాడో అది వారి తమ్ముడికి చెప్పిన తర్వాత మాలాంటి వాళ్ళకో లేకపోతే మా ప్రభుత్వాలకో లేదా మా రాజకీయ పార్టీలకో సలహాలు ఇస్తే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. కానీ ఈ రకంగా వారు ఏది పడితే ఆ సినిమాల్లోకి రాజకీయాలు తీసుకొచ్చింది ఎవరు? రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాం, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు డిస్టర్బ్ చేశారు, ఏ రకంగా అంటే ఏమనుకుంటున్నారు? మన రాంబాబు గారిని రాంబాబు గారు రాష్ట్ర మంత్రిగా ఆయన తీసుకుని వెళ్ళి నువ్వు ఒక క్యారెక్టర్ పెళ్ళి మరి చెప్పేది వంటి ధైర్యం కూడా లేదు నీకు. ఆ డైరెక్టర్కి ఆ హీరోకి ఈ అందులో యాక్ట్ చేసినటువంటి సైడ్ హీరోకి చెప్పేటువంటి పోను అది రాంబాబు గారి క్యారెక్టరే పెట్టామని చెప్పి చెప్పమనండి, ఆ ధైర్యం కూడా లేదు నీకు ఎందుకు పెట్టడం? తిరిగి మళ్ళీ మాట్లాడితే మరి ప్రజ అందరికి అందరూ బాధపడతారు, వీళ్ళు ఎవరినన్నా ఏదన్నా అనేయచ్చు, తిరిగి ఎవరన్నా ఏదన్నా అంటే బాధపడతారు. రేపటి నుంచి మాట్లాడుకుందాంలేండి, ఎలాగ 10 రోజులు.